ఈరోజు డిఆర్సీ సమావేశంలో అంటే తూర్పుగోదావరి జిల్లా ప్రప్రథమంగా జరుగుతున్న డిఆర్సీ సమావేశంలో చిన్న సన్నకారు రైతులకు ముఖ్యంగా జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి అధికారుల దృష్టికి గౌరవ మంత్రి మంత్రివర్యుల దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతు శ్రేయస్సుకి రైతు ప్రయోజనాలను ఆశించి ఒకటి రైతు భరోసా 0% ఇంట్రెస్ట్ ఫ్రీ పవర్ ఎంఎస్పి అట్లాగే రీసర్వే ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అంటే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రైతు ప్రయోజనాలు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ధాన్యం కొనుగోలు కూడా ఫ్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకుని ఇదివరకు ఏ ప్రభుత్వం కొనలేదు అది ప్రొక్యూర్ చేయలేదు. ఫ్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు. అయినా ఇక్కడ అధికార యంత్రాంగానికి కానీ మరి అటు దీనికి ఎవరైతే బాధ్యులో చెప్తాను ఎవరైతే నాకేం దాపరకించుకోవాల్సిన అవసరం లేదు వారందరినీ కూడా దీంట్లో బుక్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ క్రాపింగ్ ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్టయితే 1,59,716 ఎకరాలు పంట భూమి ఉంది. ఈ క్రాపింగ్లో పంట భూమి అంతా వచ్చేసింది. ఈ క్రాపింగ్ బుక్ చేసినప్పుడు పంట భూమి అంతా వచ్చేసింది కానీ రైతు యొక్క పేర్లు మాత్రం మారిపోతూ ఉన్నాయి. ఒక రైతుకు 4 ఎకరాల భూమి ఉంటే ఆ 4 ఎకరాల 2 ఎకరాలు మాత్రమే ఈ క్రాప్ బుకింగ్లో చేస్తూ ఉన్నారు. మిగతా 2 ఎకరాలు పక్క మండలం ఉన్నటువంటి ఎవరొకరి పేరుని ఆధార్ నెంబర్ తీసుకుని వీళ్ళకి ఏ రైస్ మిల్ సరఫరా చేస్తుంటే వాళ్ళ పేరును బుక్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ రైతుకు పండినటువంటి 4 ఎకరాల భూమి పంట తీసుకోవట్లేదు ప్రభుత్వం తీసుకోవట్లేదు అధికారులు తీసుకోవట్లేదు. ఇక్కడ 2 ఎకరాలు మాత్రమే పంట మాత్రమే తీసుకుని మిగతా మాకు డేటా రాలేదని చెప్తున్నారు. ఆ డేటా రాలేదనే కారణంగా దాదాపుగా 15 రోజులు కూడా వారు తిరిగి విసిపెక్కి బస్తాకు 200 తక్కువకి రైస్ మిల్లర్కి అమ్ముకుంటూ ఉన్నారు. ఆ రైస్ మిల్లర్ ముందైతే ఏవైతే తన పేర్లు ఇచ్చాడో ఆ పేర్లకి చెక్కులు తీసుకుని వారు ఈ ప్రభుత్వ సొమ్ముని కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లానే కాదు కోనసీమ జిల్లా కాకినాడ జిల్లాలో కూడా జరుగుతుంది. బహుశా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉండే ఉంటుందని అనుకుంటూ ఉన్నాను నేను. ఇది ఒక కుంభకోణం. నిన్ననే మొన్ననే నా దృష్టికి వస్తే నేను కొన్ని తీసుకునే వేళ మా డిఎస్ఓ గారి దగ్గర పంపించాను. అమలాపురం డిఎస్ఓ గారి దగ్గర రైతులు కూడా వెళ్ళారు. అక్కడ రేపు నేను కూడా వెళ్ళి కలెక్టర్ గారికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ కూడా దీని మీద మరి సిబిసిఐడి ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎంతే దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రైతుకి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటే ఈ బడా వ్యాపారవేత్తలను దోచుకుతున్నామా ఇదంతానా ఈ బడా వ్యాపారస్తుల జోలు వాళ్ళకి అధికారులు ఎవరైతే కొమ్ముకొస్తున్నారో వాళ్ళ దగ్గర సంగతి కూడా తేల్చవలసిన అవసరం ఉంది. దీన్ని సిబిసిఐడికి ఎమ్మీడియట్గా కేసు ఇవ్వాలి. దీని మీద ఈ క్యాపింగ్ విషయంలో ఎందుకు తేడా వస్తూ ఉంది? ఇది అధికారులు వెళ్ళి రికార్డులు వెరిఫై చేస్తే దొరకదు. ఎందుచేతంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి 157,000 ఎకరాలు ఈ క్రాప్ వచ్చేసింది. నేను రైతుల పేర్లు మారుస్తూ ఉన్నారు. రైతు అమ్ముకోలేకపోతున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు నలిగిపోతూ ఉన్నారు. నోరు లేని వారికి నోరుగా ఉండవలసినటువంటి అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ చూస్తూ ఊరుకుంటే మాత్రం మేము కూడా నేరస్తులమే అవుతాం. ఎవరో పారిశ్రామికవేత్తలకో లేక బడా వ్యాపారస్తులకో కొమ్ము కాయాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారిని వాళ్ళ మీటింగ్లు మంత్రి గారికి గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొచ్చాను. నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి దీని మీద ఎంక్వైరీ చేయండి డీటెయిల్డ్గా. దీని మీద ఈ క్రాప్ బుకింగ్లో ఎవరెవరు రాంగ్ ఎంట్రీ చేశారు వారి పేర్లు ఏమేంటి? ఇక్కడే అధికారులు ఒప్పుకున్నారు 17,000 మంది రైతుల యొక్క అడ్రస్లు దొరకటం లేదు అని. నేను చెప్పాను కదా ముందే పక్క జిల్లాలో పక్క మండలంలో తీసుకొని ఇక్కడ రాస్తూ ఉన్నారండి. పక్క మండలం పక్క జిల్లాలు కాదు పక్క మండలంలో రాస్తూ ఉన్నారు. అంటే ఒక్క జిల్లాలోనే 17,000 మంది రైతుల యొక్క అడ్రస్లు దొరకట్లేదంటే ఇది చిన్న విషయం కాదు. ఎంత బాగా జరుగుతుందో దీంట్లో ఎంతమంది పెత్తందారులు ఉన్నారు, ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎంతమంది సామాన్య రైతుల్ని చిన్న సన్నకారు రైతుల్ని క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. దీని మీద ఎంక్వైరీ జరపాల్సిందే.
జరిగిన తర్వాత ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి.